దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు 22వ తారీఖు జనవరి నెల 2023 ఆదివారం పునరుద్ధరణ దినం, ప్రభు దినం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి త్వరపడి సిద్ధపడి కుటుంబంతో కుటుంబంగా మందిరానికి వెళ్లాల్సిన దినం, దేవుని సన్నిధిని అనుభవించాల్సిన దినం. నువ్వు వెళ్ళకపోతే అక్కడ ప్రార్థన ఆగదు, కానీ నువ్వే ఆ ప్రార్థన కోల్పోతావు. నువ్వు కాకపోతే మరొకరిని దేవుడు ఎన్నుకుంటాడు. ఒకవేళ నువ్వు వెళ్ళి దేవుని పరిచర్య చేస్తే నీకు దీవెన. నేను చేయను అని అంటే మరొకరిని దేవుడు లేవనెత్తాడు. నువ్వు వెళ్ళి దేవుని బిడ్డగా అక్కడ కూర్చుని వాక్యం ఉంటే నీకు దీవెన. నేను వెళ్ళను అంటే నీ స్థానంలో మరొకరు కూర్చుంటారు. అంటే దీని అర్థం నువ్వు కాకపోతే మరొకరు ఉన్నారు దేవునికి. నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు కాకపోతే నువ్వు ఒకదానివే కాదు, నువ్వు కాకపోతే మరొకరు ఉన్నారు. అంటే దాని అర్థం నీ ద్వారా పరిచర్య జరగకపోతే మరొకరి ద్వారా పరిచర్య చేస్తారు దేవుడు. నీ ద్వారా దేవుని పని జరగకపోతే మరొకరి ద్వారా దేవుడు పని జరిగిస్తారు. బైబిల్ గ్రంథంలో ఆహాజు రాజు, ఆహాజు అంటే చాలా చెడ్డగా బైబిల్ గ్రంథంలో జీవించాడు. ఆహాజు రాజు చాలా దుర్మార్గంగా ప్రవర్తించి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. దావీదు వలె యథార్థంగా ప్రవర్తించలేదు. ధూపాలు వేశాడు, దేవుని మందిరంలో చెక్కుడు విగ్రహాలు పెట్టాడు. ఎంత భయంకరంగా చేసినా ఓడిపోయాడు. అతను దేవుడు శత్రువుని పంపించి లస్సగా ఓడించాడు. అయినా ఆయన తన ప్రవర్తన మార్చుకోలా. కొంతమంది రాజులు తమ జీవితంలో తమ శ్రమ రాగానే వాళ్ళు మరలా దేవుని వైపు తిరిగి దేవుణ్ణి అడిగారు. కానీ ఈ యొక్క ఆహాజు రాజు దేవుని వైపు తిరగలేదని 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయంలో వాక్యం ఉంది. ఆల్ ఆఫ్ షడన్ దేవుడు అతను చంపేశాడు, అతను చనిపోయాడు. అతను చనిపోయి రాజుల సమాధిలో పాతి పెట్టబడలేదంట, ఎక్కడో పాతి పెట్టేశారు. అయితే అతని కుమారుడు 28వ అధ్యాయంలో తండ్రి రాజు అయితే 29వ అధ్యాయంలో హిజ్కియా రాజు అయ్యాడు. తండ్రి పాడు చేసిన మందిరాన్ని, తండ్రి నాశనం చేసిన పరిస్థితుల్ని కుమారుడు బాగు చేయటం ప్రారంభించాడు హిజ్కియా. అంటే తండ్రి చేయకపోతే కుమారుడితో చేయించుకుంటాడు దేవుడు. తండ్రి పోగొట్టుకొని నిత్య నరకాన్ని సంపాదించుకుంటే కుమారుడు సంపాదించుకుని నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు అన్నట్టు కదా. కనుక ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, మందిరానికి వెళ్ళండి, దేవుని పని చేయండి. నేను చేయను అంటే నువ్వు కాకపోతే మరొకరు చేస్తారు. పరిచర్య ఆగదు, కానీ నువ్వు కోల్పోతావు, నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు పోగొట్టుకోకూడదని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. అలా ఎన్ని పోగొట్టుకున్నావో ఆలోచించు. ఆరాధన చేసే అవకాశం పోగొట్టుకున్నావు, పాటలు పాడే అవకాశం పోగొట్టుకున్నావు, దేవుని యొక్క మందిరంలో దేవుని స్తుతించే వాయిద్యములు వాయించే తలాంతునైనా, చప్పట్లు కొట్టే తలాంతునైనా, సువార్త ప్రకటించే తలాంతునైనా, ఏదో దేవుని కోసం జరిగేది ఏదో పోగొట్టుకున్నావు. అయితే నీ బదులు వేరొకరిని దేవుడు ఎన్నుకున్నాడు. అజ్జరా గ్రంథంలో వచ్చేసరికి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు శత్రువు రాజైన బబులోను రాజుకి ఆ దేశాన్ని అప్పగిస్తే శత్రురాజైన బబులోను మొత్తాన్ని కొల్లపెట్టి కాల్ చేసేసి పాడు చేసి మందిరాన్ని కూల్చేసి 36వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతం 4వ అధ్యాయంలో కూల్చేసేసి వెళ్తే ఆ నెక్స్ట్ వచ్చిన రాజు కోరేష్, నెబుకద్నెజర్ తర్వాత పారసీక రాజైన కోరేష్ వచ్చాడు. దేవుడు కోరేష్ రాజుని ప్రేరేపించాడు, మందిరాన్ని పడేశాడు. మీ పితరుడు నెబుకద్నెజర్ పడేశాడు, నీకు ముందున్నవాడు, ఇప్పుడు నువ్వు ఆ మందిరాన్ని కట్టాలని ప్రేరేపించి కోరేష్ ద్వారా యెరూషలేములో మందిరాన్ని కట్టడానికి, యెరూషలేములో మందిరాన్ని బాగు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. డబ్బు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు దేవుడు. అజ్జరగ్రంథం 1వ అధ్యాయంలో నువ్వు కాకపోతే మరొకరు, ఒకళ్ళు చేయకపోతే మరొకరు ద్వారా చేయించుకునే శక్తి దేవుడికి. అయితే నువ్వు పోగొట్టుకోవద్దు. నువ్వు కాకపోతే మరొకరు ఉన్నారు అని తెలుసుకొని నువ్వే, నేనే చేయాలి, మరొకరికి ఎందుకు ఆ పని వెళ్ళాలి, మరొకరు దాకా ఎందుకు, దేవుని చేతిలో నేనే వాడబడాలని ఈరోజు త్వరగా లేచి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పనిలో వాడబడదాం, దేవుని సేవ చేద్దాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు వద్దు ప్రేమ కలిగిన ప్రియ పరులకు తండ్రి, అద్భుతకరుడైన యేసయ్య, నువ్వు కాకపోతే మరొకరు అనే ఒక సందేశాన్ని మాకు ఇచ్చావు. నిజమే ప్రభా, మేము కాకపోతే నీకు మరొకరు ఉన్నారు యేసయ్య. సౌలు పని చేయకపోతే దావీదులు ఉన్నారు ప్రభా.
ఎంత అద్భుతకరుడైన దేవుడు నాయన. యూదాయస్కరియతుకు బదులు మరొకరిని నిలబెట్టుకునే శక్తి నీకుంది. యూదాయస్కరియతు నేను పని చేయనంటే అపోస్తలుడైన పౌల్ని ఎన్నుకున్న గొప్ప దేవుడే కదా ప్రభా. ఈరోజు మేము కూడా ప్రభా, మేము చేయాల్సిన పని మేము చేయకుండా మేము పోగొట్టుకుంటున్నాం, మా బదులు మరొకరు చేస్తున్నారు. కానీ అలా కాకుండా మేమే ఎక్కువ నీ పని చేసే కృప దయచేసి మా అవసరతలు తీర్చమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి మీరు అవసరతలు తెచ్చండి. ఈరోజు సార్వత్రిక సంగమంలో ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఆరాధనల్ని నీ పరిశుద్ధాత్మశక్తితో నడిపించి అద్భుతంగా దైవజనులను వాడుకొని కుటుంబాలతో మాట్లాడండి, అందరిని దీవించి సేవలో బలంగా వాడుకోమని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.